ఆర్మీ మేజర్ గా పని చేస్తున్నానని చెప్పి ఏకంగా 6 కోట్లు కొట్టేశాడు కేటుగాడు. దొంగ ఐడి కార్డ్స్ సర్టిఫికెట్లతో 17 మంది అమ్మాయిల్ని పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇలా తేరగా సంపాదించిన డబ్బుతో లగ్జరీ లైఫ్ అనుభవించాడు. చివరికి ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు కుదుర్చుకునేవారు జాగృతలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు వెనుక ముసుగుతో కనిపిస్తున్న ఆర్మీ ఆఫీసర్ను చూడండి. ఈయన దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడు కాదు, పచ్చి మోసగాడు. సార్కి ఉద్యోగం లేదు, అయినా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కాస్త గెటప్ మార్చి స్కెచ్ వేశాడు. 6 ఏళ్లలో 6 కోట్లు సంపాదించేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ నేరెడ్మెట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో ఈజీ మనీ కోసం ఆర్మీ ఆఫీసర్ అవతారమెత్తాడు. అందుకోసం సైనిక్పురిలో ఆర్మీ ఉద్యోగుల నడవడికను బాగా పరిశీలించాడు. కాస్త తానే ట్రైనప్ అయి ఆర్మీ డ్రెస్, నకిలీ సర్టిఫికెట్లు, ఐడి కార్డ్స్, డమ్మీ పిస్టల్స్ రెడీ చేసుకున్నాడు. సూటు బూటుతో ఫోటోలు దిగి మ్యాట్రిమోనీలో మోసాలు మొదలుపెట్టాడు. అలా 2014 నుంచి ఇప్పటి వరకు పెళ్లి పేరుతో 17 మందిని మోసం చేసి 6,65,00,000 సంపాదించాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బుతో ఫార్చ్యూనర్ కారు, మహీంద్రా జీప్, మెర్సిడీస్ బెంజ్ కారు కొని లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ ఫేక్ ఆఫీసర్పై గతంలో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నా పట్టుబడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. చివరికి ఈ జగత్ కిలాడీని ఓ సీక్రెట్ ప్లేస్లో అరెస్ట్ చేశారు పోలీసులు. మీరు కొంచెం రిలయబుల్ సోర్స్ ద్వారా ఇఫ్ యు నో సమ్వన్ దెన్ ఇట్ ఈస్ బెటర్. ఒక అన్నోన్ పర్సన్ పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ ఒక ఆర్మీ మేజర్ ర్యాంక్ ఆఫీసర్ పోస్ట్ చేసి చాలామందికి చీట్ చేశారు. సో ఎనీ డౌట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, వీఆర్ దేర్ టు వెరిఫై ఇమీడియట్లీ వెదర్ హీ ఈజ్ ఎ జెన్యున్ పర్సన్ ఆర్ నాట్. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్స్కి వీఆర్ మెయింటైనింగ్ వెరీ క్లోజ్ లియాజన్. లియాజన్ ఆఫీసర్ ద్వారా విదిన్ 5 minutes వీ విల్ కమ్ టు నో ఇది ఐ కార్డ్ జెన్యున్ ఉందా లేకపోతే ఫేక్ ఉందా, వెదర్ దిస్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఆర్మీ లేకపోతే ఫేక్ ఉన్నారు. 5 minutesలో వీ విల్ కమ్ టు నో. బట్ మీరు కంప్లైంట్ చేయాలి. ఎనీ డౌట్ ప్లీజ్ కమ్ టు అస్, వీఆర్ దేర్ ఫర్ యువర్ సర్వీస్. మ్యాట్రిమోనీ సైట్స్లో సూటు బూటు వేసుకుని దర్జా వెలగబెట్టే వ్యక్తుల పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. మ్యారేజ్ పేరుతో బురిడీ కొట్టించేవారు ఉంటారని బాగా ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయాలని కోరుతున్నారు.